మరుక్షణం నుంచే ప్రతి కార్యక్రమం కూడా రైతు చుట్టూనే, రైతు బాగు కోసమే, రైతు ఆలోచన కోసమే చేసుకుంటూనే, భూమి లేని నిరుపేదల కోసం, దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమాన్ని ప్రతిపాదించి అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా గమనించారు. సంక్షేమాలు మీకు పొద్దుగా మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కూడా అనేక సందర్భాల్లో రాస్తున్నారు, ప్రజలు అనుభవిస్తున్నారు. ప్రజలకి కొత్త కాదు, మనకి కొత్త కాదు. కానీ పవర్ కోల్పోయిన ప్రతిపక్షాలు మాత్రం బేజారెత్తి మొదటగా నిత్యం కరెంట్ ఇవ్వడమే వాళ్ళకి ఇష్టం లేదు. పొలాలు పచ్చగుంటే వాళ్ళ దొడ్డు మండిపోతుంది. మార్కెట్లో ధాన్యం వచ్చినా, కందులు పండినా, ధాన్యం పండినా అసలు ఎందుకు వర్షం కురుస్తుందంటేనే వాళ్ళ కళ్ళ మంట నీళ్ళు గారిపోతాం. ప్రాజెక్టు నిండితే వాళ్ళ గుండె గుబేలు అంటుంది. ప్రకృతి సహకరించకపోయినా ఉన్న కొద్దిపాటి నీళ్ళని, అది నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, లేదు ఈ ప్రభుత్వం యొక్క అద్భుతమైన పథకం మిషన్ కాకతీయ వాళ్ళ కావచ్చు, కురిసిన కొద్దిపాటి వర్షాన్ని కూడా పంటలు పండించి రైతులు ఈనాడు ఎంతో కొంత సంతోషంగా ఉన్నా, ముఖ్యమంత్రి గారు సంతోషంగా లేరు. నేను నిరంతరం కరెంట్ ఇవ్వగలిగినా నాకు సంతోషం లేదు. 46,000 చెరువులు పూర్వస్థితికి తీసుకొచ్చి కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా నాకు సంతోషం లేదు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్ళు ఇచ్చినా కూడా నాకు సంతోషం లేదు. 1,035 కోట్లు ఖర్చు పెట్టి గోడౌన్స్ నిర్మించినా నాకు సంతోషం లేదు అనుకుంటున్నాం. రైతుకి ఇంకా ఏం చేయాలని చెప్పి మొన్న ప్లీనరీలో రైతు అప్పులు పాలు కాకుండా ఉండాలంటే పెట్టుబడి కూడా నేనే పెడతానని చెప్పిన తర్వాత పిచ్చెక్కినటువంటి ప్రతిపక్షాలు, పిచ్చివాడు కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత నీచాతి నీచంగా, ఇంత నికృష్టంగా పిచ్చెక్కిన వాళ్ళు కూడా ప్రవర్తించరు. దానికి ఉదాహరణ నిన్న ఖమ్మంలో జరిగినటువంటి దౌర్జన్యకాండ. రైతులు కష్టాల్లో ఉన్నమాట వాస్తవం. ధాన్యం ఇన్ని లక్షల టన్నులు పండినా కూడా గింజ పోకుండా కొంటామని చెప్పి కొనుగోలు చేస్తున్నాం. మొన్న కందులు పండితే కొనుగోలు చేస్తుంది, దేశాలు చేసుకోలేకపోవటం